నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుసుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో ఎండోస్కోప్ సర్జరీతో సైనసైటిస్ మాయం, మితిమీరిన శబ్దాలతో చెవుడు కుర్చీకి అతుక్కుపోతే కష్టమే, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోనికి వచ్చిన తర్వాత సమస్యల మూలాల్ని ఖచ్చితంగా గుర్తించడంతో పాటు వాటిని చాలా తేలికగా బాగు చేయడానికి వీలు పడుతోంది. ముఖ్యంగా ముక్కులో కండ పెరిగినప్పుడు, సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు, మెదడు కింది భాగం నుంచి నీరులాంటి ద్రవం కారుతున్నప్పుడు ఎండోస్కోప్ సాయంతో డాక్టర్లు చాలా తేలికగా సర్జరీ చేయగలుగుతున్నారు. ఎండోస్కోప్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు కనుబొమ్మలకు అటూ ఇటూ ఉండే గాలిగదులే సైనస్లు. మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించే వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించటంలో సైనస్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే సైనస్ గదులు బోలుగా ఉండటం వల్ల మొత్తంగా తల బరువును తగ్గించటంలో, స్వర మాధుర్యాన్ని అందించటంలో సైనస్లు తోడ్పడతాయి. అయితే నిరంతరాయంగా వ్యాధికారక క్రిములను ఫిల్టర్ చేసే క్రమంలో ఎయిర్ కండిషనర్లుగా పేరుగాంచిన సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. ఆ క్రమంలోనే సైనస్లు వాపుకు గురై సైనసైటిస్ వస్తుంటుంది. సైనసైటిస్ కారణంగా ముక్కు బ్లాక్ అవ్వటం, శ్వాస తీసుకోవటం అనేది ఇబ్బందికర పరిణామంగా తయారవుతుంది. సైనసైటిస్ బాధితులకు ప్రస్తుతం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది పేరులోనే ఉన్నట్టు, అంటే సైనస్ ఇన్ఫెక్షన్స్, అంటే ముఖంలో గాలి గదుల్లాగా 8 సైనస్లు ఉంటాయండి. ఇక్కడ 2 ఫ్రాంటల్ సైనసెస్ అంటారు, ఈ కళ్ళ మధ్య ఎత్మాయిడ్ సైనసెస్ అంటారు, చీక్స్ వెనకాల మ్యాగ్జిలరీ సైనసెస్ అంటారు, అలాగే బ్రెయిన్కి దగ్గర స్పీనాయిడ్ సైనసెస్ అంటారు. ఈ సైనసెస్ అన్నీ ముక్కులో సైడ్ వాల్లో డ్రైన్ అవుతాయి బై, అంటే చిన్న చిన్న పిన్ హోల్ డ్రైనేజ్ ద్వారా డ్రైన్ అవుతాయి. ఈ డ్రైనేజెస్ అన్నీ నేరో అయ్యి ముక్కులో గాలి సరిగా అందక ఈ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉందండి. మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా నయం కానప్పుడు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు దీనిని నేసల్ ఎండోస్కోపీ ద్వారా, డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ ద్వారా అవుట్ పేషెంట్లో డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైనసెస్ చేసి ఈ ముఖంలో ఉన్న ఈ సైనసెస్ అన్నీ చూసి వాటిల్లో డిసీజ్ ఎంతవరకు ఉందని డయాగ్నోస్ చేసి ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. ఈ ముక్కుకి సంబంధించి అంటే పాలిప్స్ అయితేనేమి, పాలిప్స్ అంటే బెనైన్ స్ట్రక్చర్స్, అలాగే బెనైన్ ట్యూమర్స్ కొన్ని, ఇన్వర్టెడ్ ప్యాపిల్లోమా అని, అలాగే కొన్ని బ్లీడింగ్ లీషన్స్, బ్లీడింగ్ వాస్కులర్ పాలిప్స్, క్యాన్సర్స్ కానీ, అలాగే హెవీ బ్లీడింగ్ వస్తూ జువెనైల్ నాసోఫరింజల్ యాంజియోఫైబ్రోమా అంటారండి, ఇది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము, అంటే అడోలసెంట్ ఏజ్ వరకు బాయ్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇలాంటి ట్యూమర్స్ అంటే ఎక్స్టెన్సివ్ బ్లీడింగ్ అవుతుంది ఈ యాంజియోఫైబ్రోమా ద్వారా. ఇలాంటి కండిషన్స్, అలాగే ఎనీ గ్రోత్స్ ఇన్ ద సైనసెస్ నోస్ ఈ ఎండోస్కోపిక్ సైనసైజ్ ద్వారా నయం చేసేదానికి అవకాశం ఉందండి. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీనే సైనోస్కోపీ అని కూడా అంటూ ఉంటారు. ఇందులో కెమెరా కలిగిన పరికరాన్ని ముక్కులోకి పంపించి కంప్యూటర్ తెర మీద సైనస్లు ఎక్కడ మూసుకుపోయాయి అనే విషయాన్ని పరీక్షిస్తారు. తర్వాత అవసరమైన సర్జరీతో బ్లాకులను తొలగిస్తారు. ముక్కులో నుండి పరికరాన్ని లోపలికి పంపిస్తారు కాబట్టి ఎలాంటి కోతలు ఉండవు. ఈ సర్జరీ ద్వారా సైనసైటిస్ను నయం చేయటమే కాకుండా ముక్కు దూలం వంకరను కూడా సరిచేయొచ్చు. అలాగే ముక్కులో గడ్డలు కణితులు లాంటివి ఉంటే కూడా వాటిని తొలగించవచ్చు. ఈ ఎండోస్కోపిక్ సైనసైజీ ద్వారా ఫేస్ మీద ఏమీ కట్స్ లేకుండా అంతా ముక్కు రంధ్రాల ద్వారా లీజన్స్ అన్నీ రిమూవ్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసేదానికి అవకాశం ఉందండి. అలాగే పిట్యూటరీ ట్యూమర్స్ అంటే స్కల్ బేస్, ఇక్కడ ముక్కుకి రూఫ్ షెల్ఫ్ లాగా ఉంటుందండి బ్రెయిన్ కింద,
ఈ స్కల్ బేస్ ట్యూమర్స్, పిట్యూటరీ ట్యూమర్స్ కూడా నోస్ ద్వారా స్పీనాయిడ్ సైనస్ ద్వారా వెళ్ళి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా రిమూవ్ చేసి పేషెంట్స్ని వెరీ నెక్స్ట్ డే మనం డిశ్చార్జ్ చేయొచ్చండి. అలాగే ఇంకొక కండిషన్ సిఎస్ఎఫ్ లీక్స్ అంటే ముక్కు నుంచి వాటర్ లాగా ద్రవం యూజువల్గా ఒక సైడ్ నుంచి వస్తుందండి. పేషెంట్ ఇలా బెండ్ చేస్తే వాటర్ ట్యాప్ లాగా కారిపోతుందండి. ఇది బ్రెయిన్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ బ్రెయిన్ కవరింగ్స్లో ఉంటుందండి ఈ వాటర్ లాగా. అంటే స్కల్ బేస్ డిఫెక్ట్స్ ద్వారా ఈ బ్రెయిన్ ఫ్లూయిడ్ ముక్కు రూఫ్ నుంచి లీక్ అయ్యి ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వస్తుందండి. ఆ డిఫెక్ట్స్ సీల్ చేసేదానికి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అలాగే ఉపయోగపడుతుందండి. అలాగే ఎండోస్కోప్ ద్వారా ఈ క్రానిక్ డాక్రియోసిస్టైటిస్ అంటారు, అంటే మామూలుగా కన్నీరు కంట్లోంచి ముక్కులోకి డ్రైన్ అవుతుంటుందండి. ఈ డ్రైనేజ్ పైప్ బ్లాక్ అయిన దానివల్ల ఈ లాక్రిమల్ సాక్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇక్కడ వాపు వచ్చేసి బయటకి నీరు కారుతుండడం, చీము కారడం, ఇలా ఈ కండిషన్ని క్రానిక్ డాక్రియోసిస్టైటిస్ అంటారండి. అలాగే మ్యూకోసీల్ లాగా ఫామ్ అయ్యి పెద్దగా వాపు కూడా రావచ్చు కంటి చుట్టూ. పర్టికులర్ ఎల్డర్లీ పీపుల్ అందరికీ ఈ సర్జరీ బయట ఏమి కట్స్ లేకుండా ముక్కు ద్వారా ఈ ఎండోస్కోప్ యూజ్ చేసి మేము క్యూర్ చేయగలుగుతున్నామండి. ఈరోజు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది యూజువల్గా కాంప్లికేషన్స్ అంటూ చాలా తక్కువ అండి. ఈ రోజుల్లో నా ఇమేజ్ గైడెడ్ సర్జరీ అని ఐజిఎస్ అనే ఎక్విప్మెంట్ కూడా వచ్చిందండి. ఈ ఇమేజ్ గైడెడ్ సర్జరీ ద్వారా సపోజ్ మనం ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దగ్గర ఉన్నామంటే ఒక ప్రోబ్ పెడితే మనం ఎక్కడున్నాము, కంటి నరానికి దగ్గరగా ఉన్నామా లేకుంటే కెరటిడ్ ఆర్టరీస్ దగ్గర ఉన్నామా అని మనం ఐడెంటిఫై చేసి ఇట్ వర్క్స్ లైక్ ఎ సేఫ్టీ టూల్. సో ఇలా ఈ సేఫ్టీ టూల్స్ అని యూజ్ చేసి మనం చాలా తక్కువ కాంప్లికేషన్స్తో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసేదానికి అవకాశం ఉందండి. సైనోస్కోపీ ముక్కులో వచ్చే అనేక సమస్యలకు ప్రభావవంతమైన శస్త్రచికిత్స. ఎలాంటి కోతలు, పెద్దగా రక్తం పోవటం లాంటివి లేకుండా సైనసైటిస్, ముక్కులో పాలిప్స్, ముక్కు దూలం వంకర, ముక్కులో క్యాన్సర్ కణితులు లాంటి సమస్యలకు చికిత్స అందించడంలో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చక్కగా పనిచేస్తుంది.